మూడు సంవత్సరాల క్రితం జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని ముక్కలు చేసిన తర్వాత మరో పని మిగిలిపోయింది. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఇప్పుడు రాష్ట్రం అనలేం, కేంద్రపాలిత ప్రాంతాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాలు. ఈ కేంద్రపాలిత ప్రాంతంలో జనాభా పొందికని మార్చడం కోసం బీజేపీ ఒక వ్యూహాత్మకమైనటువంటి పథకాన్ని రూపొందించింది అన్న ఆరోపణలు. 370 అధికరణాన్ని సవరించే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి బిల్లుపై జరిగిన పార్లమెంట్ చర్చల్లోనే వచ్చాయి. మధ్య మధ్యలో దాదాపు 2 సంవత్సరాల పాటు రాజకీయ పక్షాలు అన్నింటినీ గృహ నిర్బంధంలో ఉంచడం, దాదాపుగా అరెస్ట్ చేయటం, బయట ఎవరూ అంటే ప్రభుత్వ మాట తప్ప, లెఫ్టినెంట్ గవర్నర్ మాటలు ఆదేశాలే తప్ప, రాజకీయ పక్షాల అభిప్రాయాలు, నిరసనలు, లేదంటే భిన్నాభిప్రాయాలు, అభ్యంతరాలు, ఏదైనా ఒక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే వాటి పట్ల దాని యొక్క సాఫల్య వైఫల్యాలను బట్టి ఆయా రాజకీయ పార్టీలు, ఆయా రాష్ట్రాల్లోనూ ప్రాంతాల్లోనూ క్రియాశీలకంగా ఉన్నటువంటి రాజకీయ పార్టీలు వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఆ ప్రభుత్వ విధానాలను సమర్థించవచ్చు, మరికొన్ని సందర్భాల్లో విభేదించవచ్చు, మరికొన్ని సందర్భాల్లో విమర్శించవచ్చు. కానీ మనం గమనిస్తే గత 3 సంవత్సరాల కాలంలో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో చేపడుతున్నటువంటి అనేక నిర్ణయాల పట్ల ప్రతిపక్షాల వైఖరి ఏమిటి, ప్రజల వైఖరి ఏమిటి అన్నది మనకు ఎక్కడ తెలియట్లేదు. ఇవన్నీ కూడా ఒక ఒక ఐరన్ కర్టెన్, అప్పుడెప్పుడో సోషలిస్ట్ దేశాల గురించి అమెరికా, ఇంగ్లాండ్ లాంటి దేశాలు విమర్శించేటప్పుడు వాడే పదం. జమ్మూ కాశ్మీర్ కూడా ఒక ఐరన్ కర్టెన్ లో దిగ్బంధనం చేసేసి బీజేపీ ప్రభుత్వం తాను అనుకున్నటువంటి విషయాలని అమలు చేసుకుంటూ వెళుతోంది. అందులో భాగంగా తాజాగా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఓ ప్రకటన చేశారు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు, కేంద్రపాలిత ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు ఓటర్గా నమోదు చేసుకోవచ్చు, రానున్న స్థానిక ఎన్నికల్లో ఓటర్గా తమ ఓటు హక్కు వినియోగించుకోవచ్చు అని చెప్పి ఆయన ప్రకటించారు. దీనిపైన నిన్న సాయంత్రం జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీల సమావేశం జరిగింది. ఫరూక్ అబ్దుల్లా దానికి నాయకత్వం సమన్వయం చేశారు. అక్కడ వచ్చినటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ, ఇప్పటికే దాదాపు 10 లక్షల పైగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ప్రజలు జమ్మూ కాశ్మీర్ లో ఉంటున్నారు. 370 అధికరణం సవరణ జరగక ముందు వరకు బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళకి స్థానికులతోటి సమానంగా ఓటు హక్కు, మిగతా అన్ని ప్రయోజనాలు, ప్రభుత్వ ప్రయోజనాలు అన్ని దొరుకుతాయి. కానీ ఓటు హక్కు వినియోగించుకొని పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకోవచ్చు, ఎందుకంటే భారతీయులు కాబట్టి. కానీ ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి పౌరులు కాదు కాబట్టి ఆ రాష్ట్రంలో రిజర్వేషన్స్, ఉపాధి విషయాల్లో గానీ, విద్యా అవకాశాల్లో గానీ, వివిధ ప్రభుత్వ విభాగాల నియామకాల్లో గానీ వీళ్ళు సమానమైనటువంటి హక్కుని, హోదాని అనుభవించడానికి అవకాశం లేదు. ఆ గీతని 370 సవరణ తర్వాత చెరిపేశారు. చెరిపేసిన తర్వాత ఎటకేలకు బీజేపీ ఆశించినట్టు అనుకున్నట్టుగా స్థానిక సంస్థల ఎన్నికల్ని సందర్భంగా ఉపయోగించుకొని జమ్మూ కాశ్మీర్ లో నివసిస్తున్నటువంటి ప్రతి పౌరుడికి ఓటు హక్కు దాఖలు గ్యారంటీ చేయడం కోసం ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. దాంతో దాదాపు 10 లక్షల మంది పైగా ఇప్పటికే వివిధ రాష్ట్రాల నుంచి వలస కూలీలుగాను, రకరకాల సైనిక సిబ్బంది, సైనిక విధుల్లోనూ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఓటు హక్కు రావడంతో స్థానికంగా ఉన్నటువంటి కాశ్మీర్ సమాజం, జమ్మూ కాశ్మీర్ సమాజం తనకున్నటువంటి ప్రత్యేకతని, వైవిధ్యాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. ఇటువంటి పరిణామం మనకి 60 దశకంలో ప్రత్యేక తెలంగాణ పోరాటం సందర్భంగా ముందుకొచ్చింది. దాని ఇప్పుడు ములికి సమస్య అని చెప్పి అనే వాళ్ళు, స్థానికులు, స్థానికేతరుల మధ్య ఉన్నటువంటి ఘర్షణ, అది అంతిమంగా ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు దాకా ఈ సమస్య రగులుతూనే ఉంది. కీలకమైనటువంటి అంతర్జాతీయ సరిహద్దు కలిగినటువంటి రాష్ట్రంలో ఇటువంటి సమస్యని రగిల్చడం అన్నది ఈ దేశ ప్రయోజనాలకి అంతగా కలిసి వచ్చే అంశం కాదు అన్నది జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీల సమావేశంలో తీర్మానం.